హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ కోవిడ్ వ్యాక్సినేషన్ దేశమంతా సెకండ్ ఫేజ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. 60+ ఏజ్ వాళ్ళు విత్ సమ్ కోమార్బిడిటీస్ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయగానే ఏం సెర్చ్ చేస్తారంటే కోవిన్ రిజిస్ట్రేషన్ ఇలా సెర్చ్ చేయగానే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ కోవిన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఉంది. ఇక్కడ దీన్ని టైప్ చే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొన్ని ఇంటర్ఫేసెస్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ వల్ల ప్రాసెస్ని చాలా స్మూత్ చేసేసారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము వెబ్సైట్ కొంచెం స్లోగా లోడ్ అవుతున్నట్టుంది. ఎస్, వెబ్సైట్ లోడ్ అయిపోయింది. సో ఇక్కడ డైరెక్ట్గా మన ఆప్షన్ అక్కడ రాలేదు, కానీ ఇక్కడ ఈరోజు డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చారు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో దీని మీద మీరు డైరెక్ట్గా క్లిక్ చేసేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ టైప్ చేయగానే మీకు మొబైల్కి ఇమీడియట్గా ఓటీపీ వస్తుంది. ఓటీపీ టైప్ చేయగానే వెరిఫై నొక్కండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో లింక్ అయిన సో అండ్ సో అకౌంట్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సో అండ్ సో పేరు, రిజిస్టర్డ్ బెనిఫిషరీస్ అని ఇక్కడ వస్తున్నాయి. సో ఇక్కడ మీ పేరు, మీ జెండర్, మీ ఇయర్ ఆఫ్ బర్త్, మీ ఐడి, మీ ఫోటో నెంబర్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మీకు చూస్తుంటే నాట్ షెడ్యూల్డ్ అని ఉంది. సో దీన్ని షెడ్యూల్ చేయడం ఎలాగా? సో ఇక్కడ కనిపిస్తుంది చిన్న క్యాలెండర్ బటన్. ఈ క్యాలెండర్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ షెడ్యూల్ అనే అపాయింట్మెంట్. సో ఇక్కడ మీ స్టేట్ రాగానే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నంలోనే ఉన్నారు, బ్లాక్ గాజువాక కానీ లేదా జీవీఎంసీ గోపాలపట్నం కానీ పిన్ కోడ్ 5309 సెట్ నొక్కగానే మీకు గోపాలపట్నం సిహెచ్సి సిబిసి అనే ఆప్షన్ వస్తుంది. అవైలబుల్ కెపాసిటీ ట్యూస్డే మార్చ్ 2, అవైలబుల్ కెపాసిటీ ఎన్ని ఉంది? సో అవైలబుల్ కెపాసిటీ అనేవి మీకు 6 ఉన్నాయి. సో ఇక్కడ మీరు వీటిని సెలెక్ట్ చేసుకోండి, 4 noon ఆర్ ఆఫ్టర్నూన్. దెన్ మీరు నెక్స్ట్ బుక్ అని నొక్కగానే ఇమీడియట్గా నెక్స్ట్ పేజ్కి మీరు వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ది ప్రొసీజర్ అన్నమాట. మీరు బుక్ చేయగానే మీకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. దిస్ ఇస్ ది ఎంటైర్ ప్రొసీజర్ హౌ యూ నీడ్ టు యూజ్ ది ఆన్లైన్ పోర్టల్. దట్స్ ఇట్ అండ్ హ్యాపీ వ్యాక్సినేషన్. ఆల్రెడీగా మీ ఇది కానీ యాడ్ అయ్యి ఉంటే ఫర్దర్గా స్లాట్ని ఎలా బుక్ చేసుకోవాలనే ప్రొసీజర్ ఇది. ఒకవేళ ఇది కాదు, కొత్తగా ఇంకా మీరు సెపరేట్గా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ మోర్, ఇక్కడ మీరు ఫోటో ఐడి ప్రూఫ్, మీరు ఏ మీద ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని వాటి ఐడి నెంబర్, పేరు, మెయిల్, ఇయర్ ఆఫ్ బర్త్ అనేవి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు అది ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ దీని తర్వాత యాజ్ యూజువల్ మనం ఇక్కడ ఎలాగైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ ఈ క్యాలెండర్ బటన్ సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్ అపాయింట్మెంట్ని షెడ్యూల్ చేసుకోవచ్చు.